नमस्ते वेलकम टू डाइट मेनू सो वारं मन फस्ट इयर के एंटर अयिपोयामंडि सो एव्री वीक मन डिफरेंट हेल्थ कंडीशन गुरिंचि मात्लाडुकुंटुंटाम अंड अलागे वाटिकि संबंधिंचि हेल्दी रेसिपीस प्रिपेर चेसुकुंटुंटाम कदा सो फस्ट डे काबट्टि ई वीक मोत्तं देनि गुरिंचि चेप्तुन्नारु अंड अलागे एं रेसिपी चेस्तारो चूद्दाम लेट्स इनवैट अवर न्यूट्रिशनिस्ट अलेक्षा गारु हलो अलेक्षा गारु हाय अश्विनी वेलकम अंडि थैंक यू एक्कडि नुंचि वस्तुन्नारु ఎందుకు అలా ఉందన్నా డ్రెస్సు డిఫరెంట్ డిఫరెంట్ ఉంది బాగుంది థ్యాంక్ యూ వీక్ లో ఫస్ట్ ఇయర్ లోకి ఎంటర్ అయిపోయాం కదా న్యూ టాపిక్ ఏంటి సో మజిల్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం కండరాల దృఢత్వం yes okay and recipe so ee roju vachesariki manam bangal dumpa soya patties chestuntam ashwini so ee week mottham kuda manam muscle building ante kandarala drudhatvam gurinchi maatladukobothunnam andi so ee roju daniki sambandhinchi bangal dumpa soya patties prepare chestaranta mari deeniki kavalsina padarthalu ante chuddam bangal dumpa soya patties ki kavalsina padarthalu nanabettina soya chunks udikinchina bangal dumpa pachimichi kaaram uppu garam masala pasupu ullipaya mukkalu నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ బంగాళదుంప సోయా ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసరికి మనం పాన్ పెట్టేసి ఆనియన్స్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఓకే ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అశ్విని సో దీంట్లోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తాం ఇది లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అశ్విని ఈ లోపు మనం పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకో ఓకే సో మజిల్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో కండరాల దృఢత్వం అసలు ఆహారంతో కండరాలు దృఢత్వం ఎలా అవుతాయి సో ఆహారంలో వచ్చేసరికి మనం ఎక్కువగా ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అశ్విని ప్రోటీన్ తోనే మనకి మజిల్ బిల్డింగ్ అనేది బాగా అవుతుందన్న सो दाने कोसमन मन प्रोटीन रिच फुड्स नॉन वेजिटेरियन नॉन वेज फुड्स वेजिटेरियन वेजिटेरियन मन दोरिके प्रोटीन सोर्सेस इंक्लूड सो मामूल रिक्वायरमेंट कंटे एक्कुवगा तीसुकोवाल्सि वस्तुंदि मन मजिल बिल्डिंग कोसमन ओके कट चेसि पेट्टुकुन्न पच्चिमिर्चि वेस्तुन्नानु సో పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుందా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అనేది చేంజ్ అవుతుంది అశ్విని బికాస్ వాళ్ళ టార్గెట్ బట్టి వాళ్ళకి మజిల్ బిల్డింగ్ కోసం కావాలా లేకపోతే జస్ట్ స్ట్రెంగ్తనింగ్ కోసం కావాలా లేదు అంటే డైలీ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడం కోసం కావాలా అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది సో మజిల్ బిల్డింగ్ అనేది జనరల్ గా ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి మనం కావాలని అనుకుంటారు జనరల్ గా అయితే యా మోస్ట్లీ టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అశ్విని సో టీనేజ్ నుంచి కొంచెం 25-20 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట ఓకే అది కాకుండా లేదు స్పోర్ట్స్ లో ఉంటారు అథ్లెటిక్స్ వాళ్ళకు కూడా మజిల్ బిల్డింగ్ హై ప్రోటీన్ అనేది యూస్ అవుతుంది ఓకే సో దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సో మనకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిపోయాయి కదా అశ్విని దీన్ని ఆపేసుకుందాము సో ఇప్పుడు ఫస్ట్ ఆలూని చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము ఇది ఆల్్రెడీ మనం ఉడకబెట్టి పెట్టేసుకున్నాం అశ్విని సోయా చంక్స్ అండ్ అలాగే బంగాళదుంప రెండు కూడా మజిల్ బిల్డింగ్ కి ఉపయోగపడుతుందా అంటే బంగాళదుంప జస్ట్ మనం బైండింగ్ కోసం ఇస్తున్నాం బికాజ్ బంగాళదుంపలో మనకు ప్రోటీన్ కంటెంట్ ఉండదు ఇది జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది అన్నమాట సో మనకు మెయిన్ టార్గెట్ వచ్చేసరికి సోయా చంక్స్ అండ్ సత్తు ఆట ఓకే సత్తు ఆట సో ఇవి రెండు మనకి ప్రోటీన్ రిచ్ ఉంటుంది దేంటి ఏంటి సత్తు ఆటలో ఏముంటాయి అసలు ఎక్కువ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఓకే మనకు పల్సెస్ అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది కదా సో సత్తులో సోయాలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అందుకోసమనే అవి తీసుకుందాం సో ఇప్పుడు మనం ఉడకబెట్టిన బంగాళదుంప ఇంకా సోయా చంక్స్ ని మిక్సీ పట్టేసుకుందాం బంగాళదుంప వేస్తున్నాను ఓకే సో వీటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం అశ్విని సో దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్ గా మిక్సింగ్ బౌల్ లో వేసేసుకుందాం సో దీంట్లోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అశ్విని కొద్దిగా గరం మసాలా
सो ऑलरेडी मनम पचिमिर्चि वेसुकुन्नाम काबट्टि कारं कोद्दिगाने वेस्तां కొద్దిగా పసుపు వేస్తాం దీంట్లోకి ఆల్్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసాం ఓకే అండ్ బైండింగ్ కోసం కొద్దిగా సత్తు ఆట వేస్తాం ఓకే అనల్క కొత్తిమీర వేసి కలిపేసుకో ఓకే ఇలా హీట్ చేసుకుందామా యా పాన్ ని దీని కలిపేసి మనం ప్యాటీస్ లాగా చేసుకుందాం కొంచెం ఆయిల్ వేద్దాము చాష్పని ఇంకా కొంచెం సత్తు ఆట పడుతుంది కొద్దిగా యాడ్ చేస్తాను సో వీటిని ఇప్పుడు ప్యాటీస్ లాగా చేసి ఫ్రై చేసుకుందాం చాష్పని బాడీ లో కండరాలు అనేది దృఢత్వంగా ఉండాలంటే ఏది బాగా తీసుకోవాలి కండరాల దృఢత్వం కోసం ఎక్కువగా ప్రోటీనే యూస్ అవుతుంది అశ్విని ప్రోటీన్ లో మనకి ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి అన్నమాట సో దాంట్లో వచ్చేసరికి కొద్దిగా లైసిన్ అని చెప్పేసి వేరే అమైనో యాసిడ్స్ అనేది ఎక్కువగా యూస్ అవుతాయి ఫుడ్ మనకి ప్రోటీన్ రిచ్ డైట్ ఏ తీసుకోవాలి అదే ఏంటి అసలు ఏమేం తీసుకోవాలి ప్రోటీన్ సో ప్రోటీన్ రిచ్ డైట్ అంటే దాంట్లో వచ్చేసరికి మనకి నాన్ వెజిటేరియన్ అయితే మోస్ట్లీ మనకి లీన్ మజిల్ కోసం నాన్ వెజ్ ఫుడ్స్ అనేది చాలా యూస్ అవుతుంది అంటే లైక్ చికెన్ కానీ స్కిన్లెస్ చికెన్ ఫిష్ రెడ్ లైక్ మటన్ కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట కాకపోతే దానితో పాటు మనకు కొద్దిగా ఫ్యాట్ కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి ఓకే అశ్విని వీటిని ఒక 5 నిమిషస్ వరకు మనం ఫ్రై చేసుకుందాం సో ఆల్మోస్ట్ మన డిష్ రెడీ అయిపోయినట్టే ఒక 5 నిమిషస్ మనం రెండు వైపులా కాల్చుకుంటే గనక మన డిష్ రెడీ అయిపోతుంది రెడీ అయిపోయి మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం ఓకే సో బంగాళదుంప సోయా ప్యాటీస్ రెడీ అయిపోయాయి అశ్విని టేస్ట్ చేసేసి ఎలా ఉంది షూర్ బంగాళదుంప సోయా ప్యాటీస్ రెడీ అయిపోయినండి టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం బంగాళదుంప సోయా ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన సోయా చంక్స్ ఉడికించిన బంగాళదుంప పచ్చిమిర్చి కారం ఉప్పు గరం మసాలా పసుపు ఉల్లిపాయ ముక్కలు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ బంగాళదుంప సోయా ప్యాటీస్ తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె వేయాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఈలోపు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంపని ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు మిక్సీ జార్ లో సోయా చంక్ బంగాళదుంప ముక్కలు వేసి పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఒక మిక్సింగ్ లోకి వేసి దానితో పాటుగా ఉప్పు గరం మసాలా కారం పసుపు అలానే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటితో పాటుగా సత్తుపిండి కూడా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఈలోపు పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేయాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత మిక్స్ చేసుకున్న పిండిని ప్యాటీస్ లా తయారు చేసుకుని ప్యాన్ పైన వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే బంగాళదుంప సోయా ప్యాటీస్ రెడీ బంగాళదుంప సోయా ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మొత్తం తినేదాన్నే బట్ చాలా వేడిగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత తింటాను చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ గా అండ్ అలాగే మజిల్ బిల్డింగ్ కి సోయా చంక్ ప్రోటీన్ కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఈ విధంగా చేసుకుంటే కనుక సూపర్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి స్నాక్ క్రిస్పీ చేసి చూపించారు ఇది మామూలుగా వాళ్ళు చాలా మంది బ్రేక్ఫాస్ట్ ఆ టైంలో కూడా ఎక్కువ హై ప్రోటీన్ ప్రిఫర్ చేస్తారు సో నార్మల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కంటే ఇలాంటివి ప్రిఫర్ చేస్తే బెటర్ ఓకే బాగుంది థ్యాంక్ యూ అశ్విని సో చూసారు కదండి బంగాళదుంప సోయా ప్యాటీస్ మంచి స్నాక్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ రేపటి డైట్ మెనూ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం అంటిల్ దెన్ టేక్ కేర్ దిస్ ఇస్ అశ్విని సైన్ ఆఫ్ బై